పద్దెనిమిదో అధ్యాయం నిర్గమాకాండం 21వ వచనం వరకు అయిపోయింది. మోషే మామగారు విత్రో గారు వచ్చి ఇస్రాయేలీలకు తగులు తీర్చడానికి, నాయన నువ్వు అక్కడవే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇన్ని కష్టాలు పడుతున్నావు, నీకు కూడా కుటుంబం ఉంది, నువ్వు కూడా ఒక మనిషివే కదా, ఇన్ని లక్షల మంది తగాదాలు నువ్వు తీర్చడానికి కొన్ని వేల తగాదాలు వస్తాయి నా దగ్గరికి, ఇవన్నీ నువ్వు ఒంటరిగా చేయలేవు కదా నాయన, నువ్వు ఆలోచించాలి అని 1000 మందికి ఒకరు చొప్పున, 100 మందికి ఒకరు చొప్పున, 50 మందికి ఒకరు చొప్పున, 10 మందికి ఒకరు చొప్పున అలా న్యాయమూర్తులు నియమించిన ఆయన, వాళ్ళల్లో అలా ఎంపిక చేసిన వారిలో సమర్థత ఉండాలి, 2 దైవభక్తి ఉండాలి, 3 వాక్యం తెలియాలి, 4 లంచగొండులు కాకూడదు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పెద్ద మనుషుల్ని నువ్వు న్యాయమూర్తులుగా నిలబెట్టిన ఆయన, నీకు కూడా కొంచెం బాగుంటుంది అని చెప్తాడు. అంతవరకు మనం మాట్లాడుకున్నాం. 22వ వచనం 21 చదివేద్దాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమిపోవలను. అంతవరకు చెప్పుకున్నాం మనం. 22వ వచనం వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను, ప్రతి అల్ప విషయమును వారే తీర్పు వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసినేడలా నీకు సులువుగా ఉండును. పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద తగాదాలు వచ్చాయి అనుకో నాయన, అవి నీ వరకు తెచ్చుకో, నువ్వు దాన్ని పరిష్కారం చేయి, చిన్న చిన్నవన్నీ వాళ్ళకు వదిలేయి, అప్పుడు నీకు కూడా బాగుంటుంది, సులువుగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను, ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా ఉంటుంది అని మోషేతో మామయ్య ఇతరు అంటున్నాడు. 23 దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన పక్షమందు, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన పక్షమందు, నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లను సమాధానముగా వెళ్ళుదిరని చెప్పాను. ఇవి నా మాటలుగా నీకు చెప్పాను, నువ్వు దేవుణ్ణి అడుగు. నీవు దేవుణ్ణి అడిగితే నేను చెప్పినట్టుగా చేయమంటే దేవుడు చెబితే చెయ్యు. ఎంత మంచి వినయ విధేయతలు గలవాడుగా కనబడుతున్నాడు. దేవుడు అంటే ఆలోచించండి, నీదో నా వరకు నేను చెప్పాను, కానీ నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవుడు ఇలాగు చేయుటకు, 23వ వచనంలో దేవుడు ఇలాగు చేయుటకు, నేను చెప్పినట్టుగా చేయుటకు నీకు సెలవిచ్చిన పక్షమందు, దేవుడు ఒప్పుకుంటే నీవు ఈ పని చేయొచ్చు, దాని భారము సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. ప్రజలు కూడా తొందరగా తగాదాలు పరిష్కారం అవుతుంటే, సమాధానంగా సమస్యల పరిష్కారం జరగగానే వాళ్ళ మనసులు తేలికవుతాయి. లేదా అన్యాయంగా నేను అతని వల్ల బాధపడుతున్నాను అని అనుకోకుండా, ఎవరూ ఒకరి వల్ల ఒకరు కలత చెందకుండా, బాధపడకుండా, ఇబ్బంది పడకుండా వాళ్ళంతా కూడా సమాధానంగా ఇంటికి వెళ్ళి ఆనందంగా ఉంటారు. 24వ వచనం మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. అంటే దేవుడు అంగీకరించినట్టే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను.
ఇస్రాయేలీలందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను 100 మందికి ఒకని గాను 50 మందికి ఒకని గాను 10 మందికి ఒకని గాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించెను. మామయ్య గారు చెప్పినట్టు దేవుని అంగీకారం మేరకు 1000 మందికి ఒకరిని న్యాయం తీర్చడానికి 100 మందికి ఒకరిని 50 మందికి ఒకరిని 10 మందికి ఒకరిని పెద్ద పెద్ద వ్యాజ్యాలు మోషే గారు తీర్చడానికి అలాగా న్యాయమూర్తుల్ని ఎంపిక చేసి వాళ్ళని ప్రధానులుగా నియమించను. ప్రధానులు ప్రైమ్స్ అధికారులు న్యాయమూర్తులు. అలా ఇశ్రాయేలీ లక్షలాది మంది ఇశ్రాయేలీలు తగాదాలు తీర్చడానికి వారిని ఎంపిక చేశారు. ఎందుకంటే దేవుని మీదే తగాదాకు దిగిన వాళ్ళు, దేవుని మీదే అభియోగాలు మోపి దేవుని మీదే నిందలు వేసి మమ్మల్ని చంపడానికి తెచ్చావా, మాకు ఐగుప్తులో సమాధులు లేవా, మాకిక్కడ మాంసం దొరకదా, మాకిక్కడ నీళ్లు లేవా, దేవుని మీదే తగాదాకు వెళ్ళిన ఇశ్రాయేలీలండి వీళ్ళు, ఇంకా వాళ్ళలో వాళ్ళకు ఉండవంటారా, విపరీతంగా ఉంటాయండి వీళ్ళని ఆలోచిస్తుంటే వీళ్ళ క్యారెక్టరు. దేవుని మీదే ఇన్ని వ్యాజ్యాలు తీసుకొచ్చినటువంటి ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళలో వాళ్ళకి గొడవలు ఉండవా అని మనం ఆలోచిస్తే విపరీతంగా ఉంటాయండి వాళ్ళలో వాళ్ళకి. అందుకే ఉదయం నుంచి సాయంకాలం వరకు మోషే దగ్గర నిలబడేవారట అందరూ వచ్చి, తగాదాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి మోషే దగ్గర ఉదయం నుండి సాయం వేళ వరకు ఉండేవారట. దేవుని ప్రజల నాయకత్వంలో దేవుని ప్రజలను నడిపించటంలో లేదా ఈరోజు సంఘాన్ని నడిపించటంలో, సంఘాన్ని నడిపించటం అనేది చిన్న మాట కాదండి. సంఘములో ఉన్నవారు దేవుని పిల్లలు అయినప్పటికీ వాళ్ళలో విపరీతమైనటువంటి వాదాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయంతో ఒకరి మీద ఒకరు నేరస్థాపన చేస్తూ ఉంటారు. సంఘంలో కూడా అండి, ఆడవాళ్ళలో కూడా, మగవాళ్ళలో కూడా, ఆడవాళ్ళ మగవాళ్ళలో కూడా ఏదో ఆరాధనకు వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోవటం కాదండి. బయటికి వెళ్ళగానే ఒకరినొకరు ఊసులు పెట్టుకుంటారు, న్యూసెన్స్ అంటారు దాన్ని. విన్నవాళ్ళు ఏమైపోతారు, మీతో కూడా వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళందరి మధ్య నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అనుకో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సమస్య ఉన్నప్పుడు, నీ సహోదరిని ఎడల తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పమన్నారు. అంతేగాని అందరూ ఉండగానే పెద్ద కేకలు వేసి నేను కనబడాలి, నా గొప్పతనం ఏదో వీళ్ళకి తెలియాలి, నా మాటకారితనం వీళ్ళకి అర్థం కావాలి అని చాలామంది సమస్యని సావధానంగా పరిష్కరించకుండా అల్లరి పెడుతుంటారు. గుడి విడిచిపెట్టగానే మరి మీరందరూ మూకుమ్మడిగా వెళుతున్నారు కనుక అలాంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసు, నాకు తెలియదు. చాలామంది అండి మనుషులు చూసి రెచ్చిపోతారు, మనుషులు చూడగానే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు గట్టిగా. మేము జ్ఞాపకం ఉండదా, మేము క్రైస్తవులం కాదా, మేము సహోదరీమణులం కాదా, నేను పెద్దని కదా, ఇలాగా వాళ్ళు వాళ్ళ సమస్యల్ని సమాధానంగా పరిష్కరించి నిశ్శబ్దంగా పరిష్కరించవలసినటువంటి ఇలాంటి సమస్యల్ని నోరు పారేసుకొని మాట్లాడుతుంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే నేను అప్పుడప్పుడు మీతో ఒక మాట అంటాను, మీరు పరిష్కారం చేయలేని వారిని నా దగ్గరికి పంపండి. అందుకే మన వాళ్ళు హెచ్చరికలు కూడా చేస్తుంటారు. అయితే డాడీ గారి దగ్గరికి వెళ్ళి చెప్తానని ఒకరంటే మిమ్మల్ని డాడీ గారి దగ్గరికి తీసుకెళ్తామని మరొకరు అంటారు.
అప్పుడు వాళ్ళు సైలెంట్ అవుతారు, అమ్మో డాడీ గారు వరకు ఎందుకని. కనుక సంఘం అనేది సమాధాన పరిష్కారంతో కూడిన వ్యవస్థ. ఈరోజు ప్రపంచ న్యాయ వ్యవస్థ పుట్టిందంటే బైబిల్ బట్టే పుట్టింది. ప్రపంచంలో న్యాయ వ్యవస్థ, ఒక దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది, ఒక ప్రతి దేశానికి అదే సుప్రీం అథారిటీ. ఈవెన్ ఏలికల మీద కూడా తీర్పు తీర్చేదే, పరిపాలకుల మీద కూడా తీర్పు తీర్చేదే. న్యాయ వ్యవస్థ, ప్రధానమంత్రి అయినా హోమ్ మినిస్టర్ అయినా ఎవరైనా అపరాధులుగా తీర్చబడితే, నేరాలు చేశారు అనే సాక్ష్యాధారాలు ఉంటే వాళ్ళని చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టు వరకు తీసుకెళ్ళిపోతారు, అదే లాస్ట్ సుప్రీంకోర్టు. ఇలా ప్రపంచంలో సుమారు 200 పైగా దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఈరోజు 200 పైగా సుప్రీంకోర్టులో దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సుప్రీంకోర్టు ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సుప్రీంకోర్టు ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు కూడా దేశాల మధ్య తగాదాలను పరిష్కరిస్తుంది. మన ఎడల అమెరికా తప్పు చేసిందనుకోండి, సుప్రీంకోర్టులో, సుప్రీంకోర్టు అంటే వరల్డ్ సుప్రీంకోర్టు, ప్రపంచ న్యాయ వ్యవస్థ, అక్కడ మనం కేసు వేయాలి. అప్పుడు ఆ దేశంలో ఆయన ఏం తప్పు చేశాడు అనేది ఆ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇక సమాధానం కావాలనుకుంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ ఉంటుంది, అక్కడ కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి జరుగుతున్న యుద్ధం కానివ్వండి, ఈ మధ్యకాలంలో యాటమిక్ బాంబులను పేల్చకూడదు, వినియోగించకూడదని ప్రపంచ దేశాలనే కూడా ఒక నిర్ణయానికి వచ్చినా, ప్రపంచ దేశాలు ఈ యాటమిక్ పవర్ అనే అణుశక్తిని అనే దాన్ని ఉపయోగించకూడదు, యాటమ్ బాంబ్స్ ఇవి పేల్చకూడదు ఎంత యుద్ధం వచ్చినా అనే ఒక శాసనం చేసుకున్న నార్త్ కొరియా పేలుస్తుంది. జపాన్ మీదుగా ఒక మిసైల్ని విడిచిపెట్టింది, 4600 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నది. అంటే వీటిని ఖండాంతర క్షిపణులు అంటారు. ఒక ఖండం నుంచి మరొక ఖండానికి, ఆసియా ఖండంలో ఇండియా దేశం నుంచి యూరప్ ఖండంలో యుక్రెయిన్ మీదుగా మనం విడిచిపెట్టచ్చు. అంటే ఖండాంతర క్షిపణులు అంటారు. అంటే ఈ ఖండాంతర క్షిపణి శక్తి ఏంటంటే, అక్కడ మీరు సూదితో గుచ్చితే అక్కడ పడుతుంది వెళ్ళి, అంత కరెక్ట్గా వెళ్తుంది అది. అలాంటివి నార్త్ కొరియా పింగ్ అనేవాడు ప్రయోగించాడు, జపాన్ దాటెళ్ళి సముద్రంలో కూలింది. ఈ మధ్య రష్యా వాడు కూడా అదే అంటున్నాడు, యుక్రెయిన్ మీద నేను అణుబాంబు ప్రయోగిస్తానని భయపెడుతున్నాడు. యుక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతుంది, నెలలో 8వ నెల యుద్ధాలు జరుగుతుంది, యుద్ధం ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. వాడు లొంగటం లేదని, నేను అణుబాంబు ప్రయోగిస్తాను సుమా అని భయపెడుతున్నాడు. ఇలాంటివి ప్రయోగించకూడదు అని ప్రపంచ దేశాలు, ప్రపంచ న్యాయ వ్యవస్థ ఏకగ్రీవంగా ఆమోదించినా ఇప్పుడు వీళ్ళు విడిచిపెడుతున్నారంటే వాళ్ళకి ఏం భయం ఉందో మీరు చెప్పండి. న్యాయ వ్యవస్థను కూడా ఖాతరు చేయలేని వ్యక్తిత్వాలు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయండి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఖాతరు చేయని వాళ్ళు మన దేశంలో కూడా ఉన్నారండి, కోర్టు తీర్పులను పట్టించుకోరు వాళ్ళు.
ఒకసారి కోర్టు తీర్పు ఇచ్చినా సమాజంలో అది జరుగుతూ ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. కోర్టు తీర్పు ఇచ్చింది కదండి, ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు అడగటమే తప్ప సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వదు, ప్రజలు ఇన్వాల్వ్ అవ్వరు. అంటే న్యాయ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి. న్యాయం కోసం మనం పోరాడాలనుకున్నా న్యాయం అన్నది జరగదు. ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాలి, క్రీస్తు మీద అభియోగాలు చేయకండి. ఇది మత సంబంధమైన వివాదం కదా. రాజ్యాంగంలో భారతదేశంలో ఏ మతమైనా ఉండొచ్చు, ఏ మతాన్నైనా చెప్పుకోవచ్చు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అనేది రాజ్యాంగం. అంటే సుప్రీంకోర్టు కంటే పెద్దది వ్రాయబడిన రాజ్యాంగం, భారత రాజ్యాంగం. సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు కంటే పెద్దది, అందులో ఉన్నది సుప్రీంకోర్టు అమలు చేస్తుంది. రాజ్యాంగంలో మీరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రబోధించవచ్చు అని ఉన్నా కోర్టులు వాటికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినా, ఈరోజు క్రైస్తవులు వాక్యం చెప్పడానికి వెళ్తే రోడ్డు మీద అడ్డుకుంటున్నారు, కొడుతున్నారు. మరి ఏమైంది న్యాయం? న్యాయాన్ని కూడా పట్టించుకోకుండా, న్యాయ వ్యవస్థలను కూడా పట్టించుకోకుండా ఈరోజు దారుణంగా మన దేశంలో వ్యతిరేకులు, బైబిల్ వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళని ఎవరు ఏమనరు. ఆ రాష్ట్రంలో ఉన్న సీఎం కూడా ఏమండవు, దేశంలో ఉన్న ప్రధానమంత్రి కూడా ఏమండవు. ఇది మనకు తెలిసిన నిజం, మనం అనుభవించిన నిజం. రోడ్లు ఎక్కాం, బ్యానర్లు పట్టుకున్నాం, కటౌట్స్ పట్టుకున్నాం, ఇది అన్యాయం అన్నాం. ఎవ్వరూ పట్టించుకోలేదు, అందుకే మనం నిశ్శబ్దమైపోయాం. మనం నిశ్శబ్దమైపోయాం ఎందుకంటే ఎవరూ పట్టించుకోలేనప్పుడు మనం ఎందుకు రోడ్డు ఎక్కాలి? కనుక న్యాయ వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. ఈ రోజుల్లో ప్రపంచ న్యాయ వ్యవస్థలే భ్రష్టు పట్టిపోతున్నాయి. ప్రపంచ న్యాయ వ్యవస్థలు, వాడు బాంబులు వేయొద్దంటే బాంబులు వేస్తున్నాడు ఒక దేశం వాడు. ఇంకా ఎక్కడ పెట్టుకోవాలి ప్రపంచ న్యాయ వ్యవస్థ? వాళ్ళ మొహాలను ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళ రాసుకున్న చట్టాన్ని వాళ్ళు గౌరవించలేనప్పుడు, మనం రాసుకున్న చట్టాన్ని మనం గౌరవించలేనప్పుడు, మన బైబిల్ని మనం విన్నప్పుడు వినలేనప్పుడు పట్టించుకోలేనప్పుడు ఇక చెప్పేవాళ్ళు ఎవరండి? ఎవరికి ఏమని చెప్పగలరు? బైబిల్లో ఉంది అంటే మీరు వింటారా? బైబిల్లో లేదు అంటే మీరు మాంటారా? కనుక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ ఉంది, పేదవాడికి మాత్రం అమలు జరుగుతుంది. పేదవాడు ఉంటాడే, ఏమీ లేనివాడు, వాడు నేరస్తుడైతే వాడికి శిక్ష పడుతుంది, ధనవంతుడైతే శిక్ష పడదు, పదవిలో ఉన్నవాడైతే శిక్ష పడదు, అమాయకులైతే శిక్షలు అమలు జరుగుతాయి. చూసారా? అంటే అన్యాయం అక్రమము విస్తరించుట చేత న్యాయం జరగదు. అక్రమం అంత అక్రమం, తేడా. దేవుని పిల్లలారా, మోషే కాలంలో, ఇస్రాయేలీల కాలంలో ఇంత చక్కటి న్యాయ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంత న్యాయ వ్యవస్థ ఏర్పాటు అయినప్పటికీ వీళ్ళు 40 ఏళ్ల ప్రయాణంలో నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇన్ని కాండాల్లో వాళ్ళ క్యారెక్టర్ బయటపడుతుంది. వాళ్ళు న్యాయానికి లోబడ్డారా లేదా,
వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయిపోయారంటే దేవుని మీదే గొడవలు లేపడానికి చూస్తున్నారు. ఒక మతస్థుడు ఒక మతంలో ఉన్న దేవుని మీద గొడవ రేపితే అర్థం ఉందండి. ఒక మతస్థుడు మరొక మతం మీద అభియోగాలు తగాదాలు తప్పుగా మాట్లాడితే అర్థం ఉందండి. కానీ ఇశ్రాయేలీలు ఒకటే, ఇశ్రాయేలీలు ఒకటే. ఆ ఇశ్రాయేలీలందరూ వాళ్ళని విడిపించి నడిపించి దేవుని మీదే వాళ్ళు గొడవలు ప్రారంభించారు. వాళ్ళు ఎంత బరి తెగించారో ఇశ్రాయేలీల గురించి నేను మీకు చెప్పనవసరం లేదు, మీరు వింటున్నారు. దేవుడి మీదే తగాదా, చంపేయడమే. ఈరోజు చంపేసిన వాళ్ళు ఏమంటాం? రౌడీలు అంటాం, హంతకులు అంటాం, గూండాలు అంటాం, ఫ్యాక్షనిస్టులు అంటాం. చంపేవాళ్ళనే రౌడీలు ఏమంటారంటే హంతకులు ఏమంటారు? ఎందుకండి బాబు వాళ్ళ గొడవల్లోకి మనం వెళ్ళకూడదు. చాలామంది అంటున్న మాటలు అవి. ఎందుకండి బాబు ఇలాంటి తగాదాల్లో మనం ఎంటర్ అవ్వకూడదు, మనల్ని చంపేస్తారు. ఒక వ్యక్తి చూసింది కోర్టులో చెప్పటానికి అడిగితే ఏమండి మీరు వచ్చి కొంచెం కోర్టులో చూసింది చెప్తారంటే వద్దండి మాకు కూడా ప్రమాదమేనండి అలా చెప్తే మమ్మల్ని కూడా చంపేస్తారండి. అంటే న్యాయం లేదు, చంపేస్తారండి వాళ్ళు. అలాగే అలా చంపుతున్నారు ఈరోజు చరిత్రలో, ప్రపంచ దేశాల చరిత్రలో యథార్థవంతులందరినీ చంపుతున్నారు దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు ఏ మతస్థులు వాళ్ళ దేవుడి మీద తిరుగుబాటు చేసిన దాఖలాలు లేవండి. ఇప్పుడు హైందవ సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళ దేవుళ్ళ మీద వాళ్ళు తిరుగుబాటు చేయరు. ఇస్లాం సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళ అల్లా మీద వాళ్ళు తిరుగుబాటు చేయరు, వాళ్ళ ప్రవక్తల మీద వాళ్ళు తిరుగుబాటు చేయరు. వాళ్ళు గౌరవిస్తారు, ఎవరైనంటే ఊరుకోరు. అలాగే క్రైస్తవులు ఉన్నారనుకోండి, వీళ్ళ గురించి చెప్పవలసింది ఏంటి తెలిసింది? వీళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేశారు. ఎలా చెప్పగలం మనం? ఎలా చెప్పగలం? మొదటి సమూయేలు గ్రంథం 2:25 మొదటి సమూయేలు గ్రంథం 2:25 నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం, ఎవరైనాను దేవుని విషయంలో పాపం చేస్తే వారి కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును, వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? మన గురించేనండి, ఇశ్రాయేలీలు క్రైస్తవుల గురించి. మనం ఉన్నాం, బైబిల్లో ఉన్నది ఒకటి, మనం చేస్తున్నది మరొకటి. ఇవాళ ఆదివారం రొట్టె విరవాలి. రొట్టె విరవటం అనేది కమాండ్, ఆర్డర్, ఆజ్ఞ, ఆజ్ఞది. మరి రాలేని వారు ఏం చేసినట్టు? ఆజ్ఞను అతిక్రమించారు. బైబిల్లో ఉంది, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతం మరణం. అలాంటి వాళ్ళు రాలేనప్పుడు ఏం చేయాలో తెలుసా? వెళ్ళిన వారితో చెప్పాలి, అమ్మ నాకు కొంచెం ద్రాక్షారసం రొట్టె పట్టరండి అని. ద్రాక్షారసానికి ఒక చిన్న సీసా లాంటిది రొట్టెకి వాళ్ళే పేపర్లో చుట్టూ పట్టుకొస్తారు. అలా ఇంటికి రప్పించుకొని వేసుకోవాలి. అవి ఎవరైనా అలా చేశారా చెప్పండి? ఎవరైనా అలా చేశారా? మేము మీటింగ్కి వెళ్ళేటప్పుడు అండి, ఆదివారం ఒకవేళ ఈ మధ్యకాలంలో అంటే శని ఆదివారాలు పిల్లలతో చెప్తున్నాను, మీరు బయటకు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, స్టేషన్లో ఉండండి, ఇక్కడే వాకింగ్ చెప్పండి అని. మీకోసం ప్రపంచం అంతా కూడుకుంటుంది శని ఆదివారాలు. ప్రపంచ ప్రజలందరూ కూడా శని ఆదివారాలు కూడుకొని వింటారు మీ మాటలు. వినడానికి ఇప్పుడు అందరూ కూర్చుని వింటున్నారు నెట్ ద్వారా. ఇక్కడ మీరు చెప్పకుండా
ఎక్కడో శని ఆదివారాలు మీరు ఇచ్చారనుకోండి, సోమ మంగళ ఇవ్వండి, మంగళ బుధ ఇవ్వండి, బుధాలక్షి ఇవ్వండి. పిల్లలందరితో అదే చెప్తాను, లక్షి శుక్ర శని ఆది ఈ రోజుల్లో మీరు ఎక్కడికి బయటికి వెళ్ళకండి. ఎందుకంటే సంఘ ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్షివారం ప్రార్థన కూటం, శుక్రవారం యూత్ కూటం, శనివారం స్త్రీల కూటం ప్లస్ తరగతులు, ఆదివారం ఉదయం ఆరాధన ప్లస్ తరగతులు. కనుక లక్షి శుక్ర శని ఆది ఈ నాలుగు రోజులు మీరు ఏ పనులు పెట్టుకోకండి. అనారోగ్యం తప్పించి, అనారోగ్యం తప్పించండి. ఒంటి గంట అయిందండి, మోషన్ అయిందండి, ఐదు అయిందండి, మోషన్ అయిందండి, ఐదున్నర అయిందండి, మోషన్ అయిందండి, ఇప్పుడు బట్టలు వేసుకొని తయారయ్యానండి, మోషన్ అయిందండి. లూజ్ మోషన్స్. కానీ రాక తప్పలేదు. మరి ఇదంతా ఎవరు చెప్పాలి? నా పిల్లలకు నేను చెప్పాలి, దేవుని న్యాయ వ్యవస్థ చెప్పాలి, సమాజం న్యాయ వ్యవస్థ ఎలా ఉందో చెప్పాలి, ఇస్రాయేలీ న్యాయ వ్యవస్థ ఎలా చెడిపోయిందో చెప్పాలి, క్రైస్తవుల న్యాయ వ్యవస్థ ఎలా బైబిల్ ఉన్నా తప్పిపోతున్నారో తెలిసిపోతుంది చెప్పాలి. మరిన్ని చెప్పటానికి నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నా ఆంతర్య పురుషుడు దినదినాభివృద్ధి పొందుతున్నాడు. నేను వెళ్ళాలి, చెప్పాలి, చేయాలి. తెగించి కూర్చున్నానండి. దేవుడంటే భయం. ఎంతో రాలేని స్థితి అయితేనే తప్ప, ఏమాత్రం నీకు ఒప్పుకున్నా నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నీ అటెండెన్స్ అనేది కంపల్సరీ. క్రైస్తవ న్యాయ వ్యవస్థ, నువ్వు రాలేదు ఆదివారం రొట్టె తీసుకోవాలి ఆజ్ఞ ఉంది, మరేం చేస్తావు? ఒక చిన్న సీసాను పంపించు, రొట్టె ప్యాక్ చేసుకొని రమ్మనండి, ఇంటి దగ్గర తీసుకో. ఎందుకంటే అది ఆజ్ఞ. మీరు ఇప్పటికే చాలామంది నిర్లక్ష్య స్వభావంతో వదిలేస్తున్నారు, దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ అది ఆజ్ఞ అని బైబిల్లో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం, సారీ 11వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం రొట్టె విరిచే కార్యక్రమం గురించి ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ బైబిల్లో మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ, ఈ ఆజ్ఞను మీరు ఆజ్ఞగా స్వీకరించడం లేదు. భయం లేదు ఎవరికి, భక్తి లేదు ఎవరికి. 23వ వచనం నుంచి దాని గురించి చెప్తారు. 23వ వచనం నుంచి ఏమంటున్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు నాకు అప్పగించాడు, ఇది చేయించిన ఆయన సంఘంతో అని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆదివారం, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆదివారం ఈ రొట్టె ద్రాక్షారసం ద్వారా. నిన్ను జ్ఞాపకం చేసుకుంటావా? మేము నీ దగ్గరికి రాము. మానేసి గుడి మానేసేవాళ్ళు రొట్టె విరిచే కార్యక్రమంలో లేని వాళ్ళ గురించి ఏమనుకుందాం చెప్పండి. మీరే భయమేముంది ఇంకాళ్ళకి? ఏమండి, కోర్టు వాయిదా ఉన్న తర్వాత, క్రిమినల్ కేసుల్లో కోర్టులో వాయిదా ఉన్న తర్వాత వెళ్ళకపోతే నీకు అరెస్ట్ వారెంట్ పంపిస్తారు, అంటే తీసుకొచ్చి జైల్లో పడేయండి అని. తెలియకపోతే తెలుసుకోండి. క్రిమినల్ కేసులు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, తప్పులు చేయడం ఇలాంటి వాటిలో క్రిమినల్ కేసుల్లో ఒకవేళ మీరు ఉంటే, ఆ రోజు మీకు వాయిదా ఉంటే, ఆ వాయిదా రోజు నీ పేరు పిలిచే సమయానికి నువ్వు న్యాయమూర్తి ఎదురుగుండా నిలవకపోతే
న్యాయమూర్తి కోపం వస్తుంది. వీడు ఎంత బరి తెగించాడు, న్యాయమూర్తిని చూడడానికి కూడా వాడు ఈరోజు కోర్టుకు రాలేదు అంటే టేక్ హిమ్ టు ది కస్టడీ, వాడిని అరెస్ట్ చేయండి అని అక్కడ ఆర్డర్ రాసేస్తాడు. సంకళ్ళేసి తీసుకుపోతారు నిన్ను. దీనికి భయపడతావా? మా నానిగాడు ఉన్నాడు, మన బస్సు పిల్లాడి మీద నుంచి వెళ్ళిపోయింది, చచ్చిపోయాడు ఆ కుర్రాడు. ఇప్పటికీ వాడు కోర్టు వాయిదాకి ఏదైనా మర్చిపోతాడేమో కానీ కోర్టు వాయిదాను మాత్రం మర్చిపోడు. ఆ ముందు రోజు వచ్చి చెప్తాడు, ఆ తెల్లవారు వచ్చి చెప్తాడు, తాతయ్య నాకు ఈరోజు కోర్టు వాయిదా ఉందంటే వెళ్ళినాయినా అంటాను. మరి దేవుని సన్నిధి ఆజ్ఞ ఇందుకు పట్టించుకోవటం లేదు, నువ్వు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అమ్మా నువ్వు ఆరాధనకి వెళ్తున్నావా? ఇదిగో నా పరిస్థితి, ఈరోజు నేను రాలేకపోతున్నాను, నాకు కొంచెం రొట్టె ద్రాక్షారసం తెచ్చిపెట్టి తల్లి, ఇదిగో ఈ చిన్న సిస్సు ఇస్తున్నాను, ఇందులో ద్రాక్షారసం రొట్టె పేపర్లో నన్ను చుట్టూ పట్టుకురా తల్లని. ఎవరినైనా, మీలో ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? అంటే మీకు భయం లేదు, మీకు భయం లేదు. దేవుడేమంటున్నాడు? సమూయేలు ఇప్పుడు చదువుకున్నాం, మొదటి సమూయేలు 2:25 ఏం రాశాడు? నరునికి నరుడు తప్పు చేసిన ఎడల, నరునికి నరుడు నరుల పట్ల, నరుడు నరుడు పట్ల ఒకని పట్ల ఒకడు తప్పు చేసిన ఎడల, దేవుడు విమర్శ చేయును గాని, దేవుడు పరిష్కరిస్తాడు గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం, ఎవరైనా యెహోవా దేవుడైన యెహోవా తండ్రి విషయంలో తప్పు చేస్తే, వాని కొరకు ఎవడు విజ్ఞాపన, వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును, శిక్ష అమలు జరగటమే తప్ప విజ్ఞాపన లేదు. శిక్ష అమలు జరుగుతుంది. దేవుని పిల్లలారా, దేవుని మీద తిరుగుబాటు మనం చేయటం లేదా చెప్పండి? ఇశ్రాయేలీలే తప్పు చేశారా? ఇశ్రాయేలీలకి ఇంకప్పటికి ధర్మశాస్త్రం లేదండి. ఇప్పుడు వచ్చారు సీనాయి కొండ దగ్గరికి, మోషే సీనాయి కొండ మీదకి వెళ్తాడు, 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని దేవుడు రాతి పలకల మీద రాయిస్తాడు సీనాయి కొండ మీద. ఆ రాతి పలకలు పట్టుకొని దిగుతాడండి. అంతవరకు వీళ్ళకి ధర్మశాస్త్రం లేదు, చట్టం, లా అంటారు, చట్టం, శాస్త్రం, ధర్మ శాస్త్రం, ధర్మబద్ధంగా నడవలసిన శాస్త్రం, దేవుని ఇష్ట ప్రకారంగా నడవలసిన శాస్త్రం. ఇక్కడ వస్తుంది ధర్మశాస్త్రం, అప్పటికి ఇంకా వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. మనకు ధర్మశాస్త్రం ఉంది. ఇశ్రాయేలీయుల కాలం నుండి యేసుక్రీస్తు వరకు, యేసుక్రీస్తు నుండి నేటి వరకు వ్రాయబడిన 66 పుస్తకాల చట్టం మన చేతిలో ఉంది. అందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. మనం గౌరవిస్తున్నామా? పోను మీకు తెలియదు అనుకోండి, ఎంతోమంది నిలబడి వాక్యం చెప్తున్నారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. అవేవైనా మీకు వినిపిస్తున్నాయా? వాటి ప్రకారంగా ఉండాలని ఏమైనా ట్రై చేస్తున్నారా? వస్తాం, కూర్చుంటాం, వింటాం, పోతాం. ఏమి నేర్చుకున్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? చట్టం, ఇశ్రాయేలీయుల మధ్యన ప్రామించిన ఈ చట్టం, ఇశ్రాయేలీయులు నేర్చుకోకపోగా అప్పటికి వాళ్ళకి చట్టం లేకపోయినా, ధర్మశాస్త్రం లేకపోయినా, 66 పుస్తకాలతో కూడిన సంపూర్ణమైన చట్టం బైబిల్ మన దగ్గర ఉన్నా ఈరోజు మనం దాన్ని పట్టించుకోవట్లేదు. చెప్పండి,
ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. ఆజ్ఞ, ఆర్డర్, కమాండ్. ఆజ్ఞాతిక్రము ఆజ్ఞ ఇచ్చాడు ఆదామపలకి, ఈ పండు తిను దినమున నిశ్చయముగా చతురు చచ్చిపోతారు అన్నాడు. మొట్టమొదటి ఆజ్ఞ, మన ఆది తల్లిదండ్రులకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఆదికాండం 2:17 ఆదికాండం 2:17 వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున మీరు వాటిని తిన్నారా నిశ్చయముగా చచ్చిపోతారన్నాడు. చూడండి, దేవుడు చచ్చిపోతారు. ఆజ్ఞ, మన తల్లిదండ్రులు కదండళ్ళు, మన తల్లిదండ్రులు. మండి అని ఆళ్ళ డిఎన్ఏ ఒకటే, మన డిఎన్ఏ ఆళ్ళ డిఎన్ఏ ఒకటే. చచ్చిపోతామా మేము, అవ్వ మాకు ఆలోచన వచ్చింది తిందామండి అని రుతే అన్నారు, తినేశారు. అంటే ఆజ్ఞలను మీరటం ఆది దంపతుల నుంచి అలవాటైపోయింది. వాళ్ళకు పుట్టిన పిల్లలు మనం ఎలా బాగుపడతామని చెప్పండి, వాళ్ళ పిల్లలమేగా. ఒక మనుషుని ద్వారా వచ్చిన వాళ్ళమే కదా మనం అంతా. అలా రాని వాళ్ళలో ప్రవక్తలు ఉన్నారు, అలా రాని వాళ్ళలో అపొస్తలులు ఉన్నారు, అలా రాని వాళ్ళలో క్రీస్తున్నాడు, అలా రాని వాళ్ళలో ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం ఉంది. దేవుని మాట విని దాని ప్రకారంగా జరిగించిన వాళ్ళు ఉన్నారు, మనం లేవు. ఆ వంశానికి మనం చెందిన వాళ్ళం అని మనం నిరూపించుకుంటున్నాం. మన చేతలు మన పనులే వాటి చెబుతున్నాయి. మన పాఠ్యభాగంలోకి వెళ్తే 18వ అధ్యాయ నిర్గమాకాండంలో 25వ వచనం, ఇశ్రాయేలీలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించాను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుచు స్వల్ప వాద్యములను తామే తీర్చుచు వచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళిపోయాను వెళ్ళిపోయాడాయన. ఈ మహత్తర బృహత్తర కార్యక్రమాన్ని దేవుని వల్ల ఏర్పాటు చేయబడినటువంటి ఈ న్యాయ వ్యవస్థను మోషే ఇశ్రాయేలీల మీద ఉంచాడు. 66 పుస్తకాలతో కూడిన ధర్మం, న్యాయం, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, బైబిల్ మన దగ్గర ఉన్నా మనం దాన్ని గౌరవించగలుగుతున్నావా, ప్రేమించగలుగుతున్నావా, శిక్షింపబడడానికి సిద్ధపడుతున్నావా? గాడ్ బ్లెస్ యూ.